హలో వేకప్ ఫ్రెండ్స్ ఐమ్ డాక్టర్ సతీష్ కృష్ణ ఎండిఎన్ హోమియోపతి హైపర్ థైరాయిడిజం గురించి మనం ప్రీవియస్ కొన్ని స్లైడ్స్లో చెప్పాము ఈ హైపర్ థైరాటిజంని నేను ఒక షెల్లో పెడతాను టెస్ట్ ఫర్ హైపర్ థైరాయిడిజం ఒక షెల్లో పెడతాము ఒక స్లైడ్లో పెడతామని డిసైడ్ అయినాం సో దట్ ఏంటంటే మీకు ఈజీగా ఓన్లీ బ్లడ్ టెస్ట్ ద్వారానా లేకపోతే స్కానింగ్ ద్వారానా మీకు ఈజీగా డయాగ్నోస్ అవుతుంది ఇది హైపర్ థైరాయిడిజమా కాదా ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ హైపర్ థైరాటిజంలో ఏమొస్తున్నాయి మనం చాలా మాట్లాడుకున్నాం హైపర్ థైరాయిడిజంలోని థైరాయిడ్ థైరోటాక్సికోసెస్ గురించి మాట్లాడేము థైరాయిడైటిస్ గురించి మాట్లాడాము నాడ్యూల్స్ గురించి మాట్లాడేము ఎండమిక్ గోయిటర్స్ గురించి మాట్లాడేము హ్యాషిమోటో థైరాయిడైటీస్ గురించి మాట్లాడేమో ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవటం వల్ల మాట్లాడేము ఇవన్నిటిని ఒక చిన్న జిస్ట్లోనే అలా ఈజీగా నేను క్లియర్ చేస్తాను యూజువల్గా హైపర్ థైరాయిడిజంలోని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిందల్లా ఏంటంటే ఫ్రీ టీ త్రీ లెవెల్స్ ట్రయాయిడో థైరోనిన్ ఎందుకంటే టీ త్రీకి టీ ఫోర్కి అంటే రెండు హార్మోన్స్ ఈ థైరాయిడ్ నుంచి సెక్రేట్ అవుతాయి రెండు మనం వెతుకుతాయి ఇంకా ఈజీగా ఉంటుంది బట్ ఈ సింపుల్గా మాట్లాడుతూ ఉంటే టీ త్రీ ఈజ్ మోర్ యాక్టివ్ దాన్ టీ ఫోర్ అని సో ఈ టీ త్రీ లెవెల్స్ మనం చెక్ చేయటం వలన ఈ టీ త్రీ లెవెల్స్ ఆర్ ఎలివేటెడ్ అంటే ఎక్కువ రేజ్ అవుతా ఉంటే వీ క్యాన్ డయాగ్నోసిటాస్ హైపర్ థైరాయిడిజం టీ ఫోర్ ఎలివేట్ లేకపోయినా కూడా టీ త్రీ ఎలివేట్ అయితే చాలు వీ కెన్ డయాగ్నోజ్ ఇట్ యాజ్ హైపర్ థైరాడిజం ఇంకా ఫర్దర్ టెస్టులు ఏముంటాయి అంటే బిఎంఆర్ ఇందాకన్నా బోధీస్ హార్మోన్స్ ఆర్ మెటబాలిక్ హార్మోన్స్ హైపర్ మెటబాలిక్ స్టేట్ క్రియేట్ అవుతుంది హైపర్ మెటబాలిక్ స్టేట్ క్రియేట్ అవుతుంది అంటే మాత్రం బిఎంఆర్ అంటే బేసిల్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది యూజువల్గా హైపర్ థైరాయిడ్ థైరోటాక్సి ఏంటంటే థర్టీ టు సిక్స్టీ పర్సెంట్ రేజ్ కూడా ఉంటుంది బిఎంఆర్ ఆ బిఎంఆర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండెక్స్ అండి వన్ మోర్ చాలామంది నోటీస్ చేసేది టీఎస్హెచ్ అండ్ టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కడి నుంచి సెక్రేట్ అయింది సెక్రేటెడ్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ద బేస్ ఆఫ్ ద బ్రెయిన్ బ్రెయిన్ కింద భాగంలోని అది ఉంటుంది చిన్న గ్లాండ్ దాంట్లో యాంటీరియర్ పోస్టీరియర్ పిట్యూటరీస్ అన్నాం అది మీరు ఒకసారి పిట్యూటరీ గురించి కూడా నా స్లైడ్స్లో చూడండి ఆ యాంటీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అయిన హార్మోన్ ఇస్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ విచ్ ద థైరాయిడ్ గ్లాండ్ కానీ ఇందాక మనం థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం స్టేట్లో ఏమవుతుందంటే ఈ టీఎస్హెచ్కి సంబంధం లేకుండా ఈ హార్మోన్ ఎక్రియేట్ అవుతున్నది ఆటోమన్ డిజార్డర్స్ టీఎస్ఐ ఒకటి మాట్లాడుకున్నాం యాంటీబాడీస్ పెరాక్సిడేస్ గురించి యాంటీ థైరాయిడ్ పెరాక్సిడేస్ గురించి మాట్లాడాం ఇవన్నీ ఏంటంటే దాన్ని దాన్ని సొంతంగా ఉత్పత్తి చేస్తూ ఉంటుందండి వితౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టీఎస్హెచ్ అని సో ఇక్కడ హైపర్ థైరాయిడ్ స్టేట్లోని హైపర్ థైరాయిడ్ స్టేట్లోని ఈ టీఎస్ఐ గురించి తాత మాట్లాడుకుందాం ఈ హైపర్ థైరాయిడ్ స్టేట్లోని బికాస్ ఆఫ్ హై లెవెల్స్ ఆఫ్ టీ త్రీ అండ్ టీ ఫోర్ లెవెల్స్ ఉండటం వల్ల నెగిటివ్ ఫీడ్బ్యాక్ పడుతుంది అంటే ఈ బాడీ నుంచి మళ్ళీ బ్రెయిన్కి అది యాంటీ రిపిట్యూటరీకి కంపల్సరీగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది ఇవ్వటం వలన టీఎస్హెచ్ వాల్యూస్ డౌన్ అయిపోతూ ఉంటుంది సో వీ క్యాన్ ఈవెన్ అజ్యూమ్ దట్ ఈవెన్ ప్లాస్మా టీఎస్హెచ్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ జీరో దగ్గర కూడా రావచ్చు అంటే ప్లాస్మా టీఎస్హెచ్ వాల్యూస్ కూడా చాలా తక్కువలో పెట్టుకోవచ్చు అండి బట్ హైపర్ థైరాయిడిజం డ్యూ టు హషిమోటోస్థైరాడైటిస్లో ఉంటే ఏంటంటే టీఎస్ఐ వాల్యూ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఇమ్యునోగ్లోబిలిన్ మనం మాట్లాడుకున్నాం చూడండి ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఇమ్యోగ్లోబిలిన్ కూడా రేజ్ అయి ఉంటుంది బట్ మోస్ట్లీ మనం దీంట్లో టీ త్రీ గురించి మాట్లాడుకున్నాం ఇందాక టీ ఫోర్ ఒకవేళ ఎలివేట్ అయి ఉంటే టీ త్రీ తక్కువ ఉంది టీ ఫోర్ ఎలివేట్ అయ్యి ఉంటే హషిమోటోథైరాడైటిస్ గురించి కూడా మాట్లాడచ్చు ఎందుకంటే ఈ టీ ఫోర్ అనేది ఎక్కువ స్టోర్ అయి ఉంటుందండి ఈ హషిమోటోథైరాడేటిస్లో ఏంటంటే టీ ఫోర్ స్టోర్డ్ హార్మోన్ ఎక్కువగా బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి టీ ఫోర్ ఆర్ మోర్ ఇన్ హషిమోటోథైరాడేటిస్ బట్ దానికి ఆపోజిట్ ఇంకోటి ఉందండి గ్రేవ్స్ డిసీజ్లోని టీ ఫోర్ ఈజ్ లెస్ అండ్ టీ త్రీ ఈజ్ మోర్ అంటే కంపారిజన్లో రెండిట్లో కంపారిజన్లో టీ త్రీ ఈజ్ మోర్ అండ్ టీ ఫోర్ ఈజ్ లెస్ హషిమోటోస్లో టీ ఫోర్ ఈజ్ మోర్ అండ్ టీ త్రీ ఈజ్ లెస్ సో ఈ దీంతోనే ఏమవుతుందంటే యూ కెన్ ఈవెన్ డిఫరెన్షియేట్ మీరు గ్రేవ్స్ డిసీజ్లోకి వచ్చారా హిమోటో థైరాడైటిస్లోకి వచ్చారా అనేది మీరు దాంట్లో ఈజీగా మీరు డయాగ్నోస్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇందాక నేను చెప్పాను టీ త్రీ మోర్ యాక్టివ్ అంతా టీ ఫోర్ లెవెల్స్ అండి ఈ థైరాయిడైటిస్ అండి మనం మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం థైరాయిడైటిస్ అండి నాడిలర్ థైరాయిడైటిస్ కానీ దీంట్లో ఏంటంటే మీరు ఎన్నట్టు సప్ టీ త్రీ లెవెల్స్ అనే టీఎస్ఎస్ లెవెల్స్ అనేది సప్రెస్ అయి ఉన్నాయి సో సర్ప్రైజ్ లెవెల్స్ ఆఫ్ థియే టీఎస్హెచ్ కొన్నా కూడా థైరాడైటిస్ కూడా మనం దాంట్లో బట్ యాంటీ థైరాయిడ్ పారాక్సిడేస్ ఇంకోటి యాంటీ థైరోగ్లోబిలిన్ ఈ రెండు యాంటీబాడీస్ కానీ సర్క్యులేట్ అవుతున్నప్పుడు అది హషిమోటో థైరాడైటిస్ అని మనం డయాగ్నోస్ చేయాలని కంపల్సరీ కానీ కానీ హషిమోటోథైరాడైటిస్లోని ఇంకొక చిన్న డిఫికల్టీ ఏంటంటేనండి ఈ ఈ యాంటీబాడీస్ థర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోని అంటే ప్రెగ్నెన్సీలో మూడో భాగంలో మూడో లాస్ట్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోని ఇవి తక్కువగా ఉంటాయి ఇవి తక్కువగా ఉన్నాయని చెప్పేసి అక్కడ హసిమోటోథైరాడైటిస్ తగ్గిపోయినాయి అని చెప్పడానికి లేదండి కానీ ఇంకో పాయింట్ ఏంటంటే వన్స్ ఒక్కసారి డయాగ్నోజ్ అయింది దట్ హిమోటో థైరాడైటిస్ హ్యాస్ బిన్ డయాగ్నోజ్డ్ రిపీటెడ్గా మీరు స్కాన్ మీరు టెస్టులు తీసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే అసలు అది డయాగ్నోజ్ అయింది అంటే మాత్రం అది ఫిక్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ మీకు ఇందాక చెప్పాను ఆ స్లైడ్స్లోనే ఒకసారి మీరు గో త్రూ దట్ స్లైడ్స్ ఎందుకంటే ఆల్మోస్ట్ పర్మనెంట్గా ఉండిపోతుందండి ఆ పర్మనెంట్గా ఏంటంటే తర్వాత తర్వాత ఏముందంటే ఇటు ఈవెన్ గోస్ ఇన్ టూ హైపోథరైడిజంలో కూడా వెళ్తూ ఉంటుందండి బట్ ఇంకో పాయింట్ ఏంటంటేనండి ఈఎస్ఆర్ లెవెల్స్ అండి ఎరథ్రోసైటిక్ సెడిమెంటేషన్ రేట్ అంటాం రిథ్రోసైటిక్ సెడిమెంటేషన్ రేట్ అనేది అంటే మీకు సివిపిఎస్ఆర్ తీయించినప్పుడు మీకు తెలిసిపోతూ ఉంటుంది కింద రెండు ఉంటాయి ఫస్ట్ అవర్లో ఎంత ఉంటుంది సెకండ్ అవర్లో ఫస్ట్ అవర్లో యూజువల్లీ వన్ టు టెన్ తీసుకుంటాం సెకండ్ అవర్లో యూజువల్లీ జీరో టు అదే సారీ ఫస్ట్ అవర్లో జీరో జీరో టు టెన్ తీసుకుంటాం సెకండ్ అవర్లోనే జీరో టు ట్వంటీ వరకు తీసుకుంటాం ఈ వాల్యూస్ అనేది రేజ్ అయి ఉంటుందండి ఈవెన్ మనం ఏటీఎల్లో కూడా చూసాం ఏటీఎంఎం ఆఫ్ ఈఎస్ఆర్ వాల్యూస్ కూడా చూసామండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనం బ్లడ్ టెస్ట్లో మీరు డయాగ్నోస్ చేసి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఎలా డిఫరెన్షియేట్ చేయడానికి కూడా చెప్పాను ఇంకా డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఈ థైరాయిడ్కి మనం థైరోటాక్సికోసెస్కి అండ్ థైరాయిడ్ కార్సినోమాకి అండ్ బినైన్ కార్సినోమా అంటే ట్యూమర్స్లో కానీ ఇది ఈ స్కాన్లు ఇది బ్లడ్ టెస్ట్ యూజ్ అవుతాయి దాంతోపాటు ఎఫ్ఎన్ఏసీ ఒకటి పనికి వస్తుందండి ఎఫ్ఎన్ఏసీ ఒకటి ఐడిన్స్ కప్టేక్ అంటే ఐడిన్ ఇన్ టేక్ అంటాం ఒకటి వన్ టూ త్రీ ఐడిన్ ఒకటి ఉంటుంది వన్ ట్వంటీ త్రీ ఐడిన్ ఈ వన్ ట్వంటీ త్రీ ఐడిన్ మీద కూడా ఈ డయాగ్నోజ్ అవుతుందండి ఈ దీంట్లో మనం ప్రీవియస్ స్లైడ్స్లో ఒకసారి చెక్ చేసుకోండి కోల్డ్ నాడ్యూల్ అండ్ హాట్ నాడ్యూల్ గురించి మాడాం కోల్డ్ నాడ్యూల్ అనేది కార్సినోమేట స్టేట్లో ఉంటుంది హాట్ నాడ్యూల్ అనేది బినాయిన్ స్టేట్లో ఉంటుంది ఎఫ్ఎన్ఏసిలో మనం తీస్తూ ఉంటాం ఏంటంటే దీంట్లో సిస్టిక్లిషన్ దీంట్లో ప్యాప్లరీ కార్సినొమ్మన ఫాలిక్యులర్ కార్సినోమ్మా మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది స్కాన్ చేస్తామంటే మాత్రం మనకి అది సిస్టిక్ ల్యూషనా లేకపోతే సాలిడ్ లీజనా దాంతో కూడా మన ఇఫ్ ఇట్ ఈస్ సిస్టిక్ లీజన్ మన కంపల్సరీగానే అది బినైన్ స్టేట్లోనే ఉన్నట్లు లెక్క ఇఫ్ ఇట్ ఈస్ యొక్క సాలిడ్ లీజన్లో ఉంది అంటే మాత్రం కంటే కొంచెం హార్డ్గా ఉంది అంటే మాత్రం అది క్యాన్సర్ లైక్ చేసుకోవాలి క్యాన్సర్ స్టేట్లో సస్పెక్ట్ చేసుకోవచ్చు మనం ఇంకోటి ఏంటంటే పాల్పేట్ చేస్తే చాలండి పక్కన నెక్ రీజియన్లోని ఇవన్నీ పాల్పేట్ చేస్తూ ఉంటే ఒకసారి ఏమవుతుందో చిన్న చిన్న గడ్డలా కనిపిస్తూ ఉంటాయని ఈ నాడ్యూలర్ ఉండి ప్లస్ ఈ గడ్డలు కనిపిస్తూ ఉంటే ఈవెన్ మ్యాలిగ్నెన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని ఈ నాడ్యుల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు ఈవెన్ మనం డయాగ్నోస్టిక్ టెస్ట్లో ఏంటంటే ఈవెన్ ఇమేజినింగ్ అండ్ బ్లడ్ టెస్ట్లే కాకుండా ఈవెన్ మీరు పాల్పేట్ చేసుకుంటే తెలుసుకోవచ్చు అది మనం ఏ స్టేట్లో ఉన్నామనేది ఈవెన్ యూజువల్గా ఏంటంటే సాఫ్ట్ నాడ్యూల్స్లో ఉన్నాయంటే బినైన్ స్టేట్లో ఉన్నట్టే లెక్కండి బట్ హార్డ్ నాడ్యూల్స్ అవుతుంది ఎసిమెట్రిక్గా ఉంటుంది అంటే బాగా రిజ్జస్ రిజ్జస్గా ఉంది ఎసిమెట్రిక్గా ఉంది అంటే ఈవెన్ క్యాన్సర్ స్టేట్లో కూడా మీరు గమనించవచ్చు ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో ఇమేజినింగ్ టెక్నిక్స్ ఏమున్నాయి ఆ ఇమేజింగ్ అంటే స్కానింగ్ టెక్నిక్స్ ఏమున్నాయి అది అది కూడా మీకు డీటెయిల్గా చెప్తానండి ఆ స్కానింగ్ టెక్నిక్స్లో మీకు థైరాయిడ్ ఎలాగ అదే హైపర్ థైరాయిడ్ స్టేట్ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి స్కానింగ్లో ఏమవుతుందంటేనండి మీకు ఇందాక చెప్పాను మొత్తం అల్ట్రాసౌండ్ స్కానింగ్లో సిస్టిక్ లీషన్ కానీ నాడులర్స్ ఫర్మ్ లీషన్స్ కానీ డిఫరెన్షియేట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే కలర్ డాప్లో టెస్ట్ ఒకటి ఉంటాం కలర్ ఫ్లో టెస్ట్ ఒకటి ఉంటాం కలర్ ఫ్లో టెస్ట్లో ఏంటంటే యూజువల్ కానీ గ్రేవ్స్ డిసీస్లో హైపర్ వ్యాస్కులారిటీ అనేది కనిపిస్తుందండి బాగా ఓవర్గా అంటే ఫ్లో ఎక్కువగా కనిపిస్తుంది వేరియాస్ ఇన్ అదర్ థైరాటైటిస్లో ఆ వ్యాస్కులారిటీ ఎక్కువగా ఎక్కువగా ఉండదు లేకపోతే నార్మల్గా ఉంటుందండి ఇంకోటి ఆర్ఏ అన్న యాక్టివ్ ఐసోటోప్ అది మన అయోడిన్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ గ్రేవ్స్ డిసీజ్ ఒకటి సబ్ ఎక్యూట్ థైరాడైటిస్లో కానీ ఇది తక్కువగా ఉంటుందన్న అయోడిన్ ఇంటేక్ అనేది తక్కువలో ఉంటుంది బట్ వేరియాస్ ఇన్ హషిమోటోస్ థైరాడైటిస్లో ఏంటంటే అది నార్మల్ అయినా ఉండొచ్చు కొంచెం హై రేంజ్లోనే ఉండొచ్చు కానీ ఈ ఆర్ఏ అనేది ఎక్కువ థైరాడైటిస్ దాంట్లోని మీ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఇండెక్స్ కానీ డౌట్ కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతున్నప్పుడు వీ విల్ గో ఫర్ దట్ స్కాన్ అనమాట ఆ స్కాన్లో మనకి దీ డౌట్ అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటుంది ఎఫ్ఎన్ఏసి గురించి కూడా చెప్పాను సో ఈ టెస్ట్లు మీకు తెలిసినప్పుడు హైపర్ థైరాయిడిజంలో ఏమేమి భాగాలు మీరు ఎలా డిఫరెన్షియేట్ చేయాలో మీకు అర్థమైపోయింది సో ఫర్దర్ దాంట్లోనే ఏంటంటే హైపోథైరాయిడిజం గురించి ఇంకా ఫర్దర్ స్లైడ్స్ అన్నీ మీరు చెక్ చేసుకుంటూ ఉన్నాను హైపోథైరాయిడిజంలో టెస్ట్లు ఎలా ఉంటాయి ఆ టెస్టులో కూడా డిఫరెన్షియేట్ చేస్తే మీకు హైపరా హైపోలా కూడా తెలిసిపోతూ ఉంటుంది సో ఇంకా మరింత సమాచారం తెలుసుకోవాలి అంటే మాత్రం జస్ట్ సబ్స్క్రైబ్ వేకప్ ఛానల్